నిజామాబాద్ కార్పొరేషన్లో మురుగు కాల్వల నిర్వహణ సరిగా లేదు. దీంతో సామాన్యుల ప్రాణాలు మురుగులో కలిసిపోతున్నాయి. నిజామాబాద్ కార్పొరేషన్లో చాలా ఏళ్లుగా నాలాల నిర్వహణపై విమర్శలున్నాయి. తాజాగా ఓ చిన్నారి నాలాలు కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోవడంతో నగరవాసులు ఆందోళన చెందుతున్నారు. నిజామాబాద్ నగరంలోని ఆనంద్ నగర్ కాలనీలో ఓ మూడేళ్ల చిన్నారి మురుగు కాల్వలో పడి కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయిన ఘటన కలకలం రేపింది. మారుతి పూజా దంపతుల చిన్న కూతురు అనన్య బుధవారం సాయంత్రం ఇంటి వద్ద ఆడుకుంటుండగా ఒక్కసారిగా వర్షం పడింది. భారీ వర్షం పడడంతో ఇంటి ముందే ఉన్న నాలా పొంగిపొర్లి వరద నీరంతా ఇంటి పరిసరాల్లోకి ప్రవహించింది. అయితే ఆ నీటిలో ఒక గ్లాస్ కొట్టుకుపోయింది. అబొంశుభం తెలియని ఆ చిన్నారి గ్లాసును పట్టుకోబోయి నాలాలో పడిపోయింది. తల్లిదండ్రులు, కాలనీ వాసులు ఇచ్చిన సమాచారంతో నగరపాలక సంస్థ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. రాత్రంతా మురుగు కాల్వలో పాప కోసం వెతికారు. అయితే గురువారం ఉదయం ఇంటికి 100 మీటర్ల దూరంలో పాప మృతదేహం లభించింది. దీంతో ఒక్కసారిగా నగరవాసులు ఉలిక్కిపడ్డారు. ఇన్ని రోజుల నుంచి మీకు తెలియలేదా ఇక్కడ కాల్వ ఉందని? అంటే మీకు ఇప్పుడు బాధ అనిపించిందా అని వచ్చింది సారు? అంటే ఇట్లా ఇప్పుడు పిల్లలు పడితే మీకు ఎట్లా అనిపిస్తుంది అని చూడడానికి వచ్చిందా? మాకు తెలియదు సార్, మేము గట్టక ముందు నుంచి అది అట్లానే ఉంది సార్. ఇక్కడికి వచ్చి 3 సంవత్సరాలు అవుతుంది సార్. ఒక్కొక్క స్తంభం లేదు, ఒక లైట్ లేదు, పిల్లలు ఆడతారు, బండిలు ఇండుంచే పోతాయి. ఉండేటోళ్ళు ఎట్లా ఉండాలి? మేము గరీబ్ వాళ్ళు పని చేస్తేనే మాది కడుపునది. అది మా ముగ్గురు పిల్లలు ఉన్నారు ఇక్కడ. పిల్లలు గిన్నె అంటారు, ఏమన్నా అంటే బండి వాళ్ళ నాటి తీసుకుపోతే రోడ్ అంటారు. మరి పిల్లలు ఏడా ఆడుకోవాలి సార్? చెప్పండి మీరు, మా దగ్గర తప్పు ఉందా? చిన్న పాప ఆడుకుంటూ కింద వచ్చిన మెట్ల దాకా మెట్ల రంగానే గిలాస పడింది. కింద తీసుకొచ్చిన తీసుకున్న పోయింది, అది కింద పడిపోయింది. అప్పటికే ఆ పిల్ల గడుపు అన్నాడు, అలా అన్న 5 ఇయర్స్ ఉంటారు వాళ్ళకి ఏం అర్థం కాదు. అయితే ఆడేమో పాప అటు పోయింది ఇటు పోయింది అంటే మేము అందరం లింకుట్లో కూర్చున్నాం. కూర్చుంటే 5:30 6 అయింది పాప దొరకలి. అప్పటికి మళ్ళీ పోయి కాంపిటీషన్ కాంపిటీషన్ మళ్ళీ తర్వాత అందరూ వచ్చి లింక్తే ఏడ దొరకలి. మొత్తం జేసీ వచ్చింది, మొత్తం లింకిన షెట్లు షెంబలు అన్ని లింకిన ఏడ దొరకలి. ఇది పొద్దున ఈ నాలా ఆపేసి వేరే దిక్కు నీళ్ళు వదిలేస్తే అక్కడ పిఎఫ్ఆర్ దగ్గర శివం దొరికింది. పేరుకే నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, నిర్వహణలో మాత్రం 3rd grade మున్సిపాలిటీ కన్నా అద్వాన్. నిజామాబాద్ కార్పొరేషన్ లో రోజు రోజుకి జనాభా పెరుగుతోంది. కార్పొరేషన్ పరిధి కూడా రోజు రోజుకు విస్తరిస్తోంది. అయితే ఇందుకు తగ్గట్టుగా నగరంలో మురుగు కాలువలు మాత్రం లేకపోవడం శోచనీయం. ఉన్న నాలాలు కూడా వెడల్పు తక్కువగా ఉండడంతో చిన్నపాటి వర్షానికే నిండిపోయి మురికి నీరంతా రోడ్లపై వరదగా పారుతోంది. దీంతో ప్రజల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. ఇళ్లలోకి నీరు చేరుతోంది. కిల్లా రోడ్, 52వ డివిజన్, గౌతమ్ నగర్, కంటేశ్వర బైపాస్, ప్రగతి నగర్ నాలాలు ప్రమాదాలకు నిలయంగా మారాయి. ఈ నాలాలు ఏవైతే ఉన్నాయో మెయిన్ హోల్స్ని, దీని మూలంగా ఇటీవల కాలంలో ఒక చిన్న పాప పడి చనిపోవడం ఏదైతే ఉందో, ఈ నిజామాబాద్ నగరంలో ఉన్నటువంటి అధికార యంత్రాంగం ఏదైతే ఉందో ఆ యంత్రాంగం యొక్క వైఫల్యం. నిజామాబాద్ నగరంలో రైల్వే బ్రిడ్జ్ కింద మొదటిసారిగా ఇంత పెద్ద బస్సు ముని అంటే బస్సు సగం ముని అన్ని నీళ్ళు వచ్చాయి. ఎందుకు వచ్చాయంటే పక్కనే ఉన్నటువంటి పూలాంగ్ని మొత్తం బ్లాక్ ఆక్రమించేశారు. ఇవాళ అక్కడ ఉన్నటువంటి పెద్ద పెద్ద స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్, అట్లాగే రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ఇంకా అటు వెనక్కి పోతే ఒక ఫ్యాక్టరీ, సుఖ్జిత్ ఫ్యాక్టరీ లాంటిది, మొత్తం ఈ భూముల్ని అటు సైడ్ ఇటు సైడ్ మొత్తం కబ్జా చేశారు. అంత పెద్ద నిజామాబాద్ నగరంలో ఏ చిన్న వాటర్ చుక్కబడ్డా ఆ వాగు ద్వారా వెళ్లాల్సింది. ఆ పూలాంగ్ వాగుని మొత్తం కబ్జా చేశారు. అధికారులు, కలెక్టర్ గారు కానీ, రెవెన్యూ అధికారులు కానీ, మున్సిపాల్ కానీ ఏమైనా చిత్తశుద్ధి ఉంటే ఫస్ట్ ఆ ధనవంతుల మీదకి పోయి వాళ్ళని క్లియర్ చేస్తే మొత్తం సమస్య పరిష్కారం అవుతుంది. వర్షం నీరు వెళ్లడానికి అవసరమైన కాలువలు నివాస గృహాల ఎదుట నిర్మిస్తున్నారు. అవి 5 నుంచి 8 అడుగుల లోతు, 3 నుంచి 6 అడుగుల వెడల్పుతో నిర్మిస్తున్నారు. నిబంధనల ప్రకారం కాలువలు లోతుగా ఉన్న ప్రాంతాల్లో కంచె ఏర్పాటు చేయడం, ఎత్తుగా గోడ నిర్మించడం, పైకప్పు వేయడమో చేయాలి. ఇవేమీ లేకపోవడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. దీంతో తల్లిదండ్రులకు కడుపు కోత తప్పడం లేదు. మరి ఆనంద్ నగర్ లో మరి ఏదైతే ఉన్నటువంటి ఈ మురికి కాలువల వలన ఈరోజు మరి అక్కడ వర్షము, అకాల వర్షాలు కురవడం వలన అనేక వరదలాగా రావడం వలన ఇలా చిన్నారులు బలైపోతున్నటువంటి పరిస్థితి ఉంది. అమ్మాయి ఈరోజు మరి చనిపోయినటువంటి పరిస్థితి ఈ నగరంలో. మరి ఈ జరిగినటువంటి సంఘటనలో మరి ప్రభుత్వమే పూర్తిగా బాధ్యత వహించాలి. ఎందుకంటే ఇవాళ మాస్ జనాలలో ఉంటున్నటువంటి కాలనీలలో ఉన్నటువంటి ప్రజలు
ఈ రోజు డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కానీ మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోకపోవడం, అట్లాగే కలెక్టర్ గారు కూడా మరి దీని మీద ఒక దృష్టి పెట్టకపోవడం అనేది సిగ్గుచేటని చెప్పేసి బిఎల్పి పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. గత మూడేళ్లలో కాల్వల్లో పడి 3 ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదాలకు కార్పొరేషన్ అధికారుల నిర్లక్ష్యమే కారణమని నగరవాసులు ఆరోపిస్తున్నారు.